హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో చాలా రోజుల తర్వాత గుంటూరు డివిజన్లో ఇంటర్సిటీ డే టైంలో తిరిగే ట్రైన్స్ అయిన ట్రైన్ నెంబర్ 17253, 17254, అలాగే 17227, 17228 గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ మరియు గుంటూరు డౌన్ గుంటూరు ఎక్స్ప్రెస్లు ఈ టికెట్లకు చాలా రోజుల తర్వాత తిరిగి అయితే ప్రారంభమవుతున్నాయి. సో ఇందులో గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చేసి ఈ రోజు అయితే ప్రారంభమైంది. అలాగే గుంటూరు డౌన్ గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చేసి ఈ నెల 16వ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతుంది. సో ఈ గుంటూరు డౌన్ గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చేసి దాదాపుగా 132 రోజుల తర్వాత అయితే తిరిగి ఈ ట్రైన్ ప్రారంభమవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అలాగే ఇటీవలే కొత్తగా అప్డేట్ వచ్చిన క్యాన్సలేషన్ ట్రైన్స్లో ట్రైన్ నెంబర్ 17251, 17252 గుంటూరు కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్, అలాగే ట్రైన్ నెంబర్ 07889, 07890 రేపల్లె మార్కాపూర్, మార్కాపూర్ తెనాలి మేము ప్యాసింజర్ కూడా ఇంకా క్యాన్సిల్లోనే ఉన్నాయి. ఆ ట్రైన్స్ని 22వ తేదీ వరకు అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. అలాగే గుంటూరు కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ని వచ్చేసి 23వ తేదీ వరకు అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఈ రేపల్లె మార్కాపూర్, అలాగే మార్కాపూర్ తెనాలి మేము ట్రైన్ని ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది. సో ఈ ట్రైన్ వచ్చేసి ఖమ్మం వరకు పొడిగిస్తున్నట్లుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో ప్రజెంట్ వచ్చేసి ట్రైన్ క్యాన్సిల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించేటువంటి అప్డేట్ అయితే లేదు. ఒకవేళ ట్రైన్ పునఃప్రారంభమయ్యేటప్పుడు అప్పుడు ఈ ట్రైన్ని ఖమ్మం వరకు పొడిగించే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మాట చెప్పిన తర్వాత చాలామందికి ఈ ట్రైన్ని నంద్యాల వరకు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకోవచ్చు. కాకపోతే అక్కడ టైమింగ్స్ అనేవి సరిపోవు కాబట్టి ఈ ట్రైన్ని ఖమ్మం వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ గుంటూరు డివిజన్లో డే టైం తిరిగే ట్రైన్స్ యొక్క ముఖ్యమైన అప్డేటు. సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.